ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. అడుసుమిలి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారి వయస్సు 74 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి వయసు 50 ఏళ్ళు. కాస్త అటు ఇటుగా పవన్ కళ్యాణ్ 50 ప్లస్ పవన్ కళ్యాణ్ లేకపోతే వీళ్ళందరూ ఆయనకంటే దాదాపు ఒక 20-25 ఏళ్ళు చిన్నోళ్ళే. 20-25 ఏళ్ళు చిన్నోళ్ళు అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలక్షన్స్లో కష్టపడుతున్న తీరు, ఆయన ప్రతిరోజు 3 మీటింగ్లు పెడుతున్నటువంటి తీరు, ఇంత శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక ప్రశ్న ఉంది. వీళ్ళు మిగతా వాళ్ళందరూ మీటింగ్స్ పెడుతున్న తీరు చూస్తున్నాం, ఆయన ఇది చూస్తూ ఉన్నాం, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి ఆ రహస్యం, ఏంటి ఆయనలోది? ఇది సంకల్పం అండి, అందులోనూ సత్సంకల్పం. ఎందుకంటే ఇక్కడ ఒకటి, రాష్ట్రం గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, ప్రజల ఆహాకారాలు, ఆర్తనాదాలు, మౌనంగా రేసుగురం సినిమాలోని హీరోయిన్ లోపలే బాధపడుతుంది చూడండి, అలా బాధపడుతున్నారు జనం బయట చెప్పుకోలేకున్నాను ఖచ్చితంగా. నా కళ్ళ ముందు కనిపిస్తుంది విధ్వంసం, లాండాడర్ లేదు, రాచుకొని నడుస్తుంది, బాధితులే నిందితులు అవుతున్నారు, దాడులు, దుర్మార్గాలు, వేట, వెంటాడడం, వ్యాపారాలు లాగేసుకోవడం, ఇవన్నీ ఒకెత్తే పట్ట పగల దోపిడీ, వనరుల దోపిడీ, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మెంటార్, ఒక గైడ్, ఫిలాసఫర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి చూస్తే ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం. మొన్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయింది. ఈ 42 సంవత్సరాల్లో రామారావు గారి హయాంలో ఆత్మగౌరవము, నిబద్ధత, నిజాయితీ, ఆనాటి రాజకీయాలు, పోరాటం కనిపించేది పార్టీలో, ఒక ఎమోషన్ ఉంది. తెలంగాణకి 2వ సారి స్వతంత్రం ఇచ్చాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలని గడీల నుంచి, దేవుడీల నుంచి తీసుకొచ్చి ఓడల్లోకి తీసుకొచ్చాడు, నడివీధిలోకి తీసుకొచ్చాడు ఆయన. సామాన్యుడికి రాజ్యాధికారంలో ఓటా ఇచ్చాడు ఆయన. బడుగు బలహీన వర్గాలకి వేదికగా మారింది పార్టీ, వాళ్ళ గొంతే నిలిచింది. అదొక ఎర, అతి సామాన్యులు, సామాన్యులు, మధ్యతరగతి, విద్యావంతులు వీళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తూ ఉన్నారు. తెలుగు రాజకీయాల్లో అనేక మంది ఇవాళ వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్కూల్లో అల్లిద్దుకున్న వాళ్ళు. అదొక విశ్వవిద్యాలయం, నాయకులను తయారు చేసే కర్మాగారం కింద కూడా చెప్పుకుంటారు, అది నిజం కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారి హయాం, రామారావు గారి హయాంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, వాళ్ళకి ఆంధ్ర తెలుగు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాల్లో కాంగ్రెస్ వారికి పోరాడాల్సిన అవసరం లేదు. పైన కాంగ్రెస్ ఉండేది, కింద కాంగ్రెస్ ఉండేది, ఆయాచితంగా వచ్చేసి వాళ్ళకి మిఠాయి పొట్లం కింద నువ్వు తీసుకోరా అని చెప్పి ఇచ్చేసి కూరాళ్ళు. ఏమైనా దెబ్బలాటలు, పోరాటం ఉంటే వాళ్ళకి ఏం ఊసిపోగా ఆళ్ళు కొట్టుకునేవారు పదవుల కోసం. తెలుగుదేశం వచ్చిన తర్వాత వాళ్ళకు సవాళ్ళు, వాళ్ళ జీవితకాలం పోరాటంలోనే ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించిన 42 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారా. ఒక ప్రాంతీయ పార్టీ 4 దశాబ్దాల పైన నిలిచి ఉండటం, అనేక సంక్షోభాలను ఎదుర్కోవడం, ఒడిదుడుకులు గురవటం, వెన్నుపోట్లు, కత్తిపోట్లు, తుద ముట్టించడాలు, దుర్మార్గాలు అనేకం జరిగినాయి పార్టీకి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ప్రాంతీయవాదం, కులవాదం, అభాండాలు, అసత్యాలు ప్రచారం ఇలాగా చేసి ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసిన సంఘటనలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఆ పార్టీ అయన్నాటిని అలొచ్చినట్టు తలొగ్గింది, తర్వాత ఎదురు నిలబడింది. అలాగా ఆ పార్టీ పునాది చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలతో పునాది నిర్మించాడు. రామారావు గారు భావోద్వేగంతో పార్టీని నిర్మిస్తే దానికి పునాది ఏర్పాటు చేశాడు ఈయన కార్యకర్తలతో. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది రామారావు గారిని మా పదవిచ్యుతం చేసినప్పుడు. ఇది అప్పుడు ఆయన గెలిచాడు, భయం అప్రతిహిత విజయం సాధించాడు. కానీ ఇది చాలదు, పార్టీకి సైద్ధాంతికమైన పునాది, కార్యకర్తల బలం ఉండాలి, అలాగే భావోద్వేగాలు మాత్రమే ఆధారపడితే ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి వస్తుంది.
అది ఆనాటి ఊహించండి. భావోద్వేగం మీద ఆధారపడకూడదు. వాళ్ళున్న భావోద్వేగం ఇప్పుడు మనకు కావాల్సిన అత్యంత సన్నిహితులు, సమీప బంధువులు, సొంత వారు చనిపోయినప్పుడు ఇవాళన్న దుఃఖం రేపు ఉండదు, ఎల్లుండి అసలు ఉండదు. ఆ భావోద్వేగం అనేటువంటిది మంచు తరలాంటిది, సూర్యకిరణం తాగితే కరిగిపోతుంది. కాబట్టి ఈ వయసులో ఇంత కష్టపడుతున్నాడంటే ఇలాగా ఆయన రాజకీయాల్లో కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయనలో ఎలాగ దీన్ని ముందు తీసుకెళ్ళాలి, ఆయన చేతికి వచ్చేటప్పటికి రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, చాలా అభివృద్ధి సాధించాలి, ఏం చేయాలి, ఆయన ముందున్న సవాలు, పెను సవాలు. అంతకు ముందున్న పార్టీల కంటే ఈళ్ళ పార్టీలు, రామారావు గారి పరిపాలన కంటే ఇంకెంత బాగా చేయాలి. పక్కన సవాలు రాజశేఖర రెడ్డి ఎదురుకుండా కూర్చున్నాడు, వికిలి నవ్వులు నవ్వుకుంటాను, ఎలా తడబడతాడో చూద్దామని. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఆయనకు అందివచ్చిన అవకాశం దేశం డోర్లు తీసింది, పెట్టుబడులకి, విదేశీ పెట్టుబడులకి, సంస్కరణలో దాన్ని అందిపించుకున్నాడు ఆయన. చూసుకుని దాన్ని నిర్మించుకుంటా ఈయన మార్గం కష్టపడాలి అనుకున్నాడు, కష్టమే ఫలితం అనుకున్నాడు ఆయన. కాబట్టి నిరంతరం కష్టపడ్డం, అందుకని ఆయన్ని నిత్య కృషివరుడు, నిరంతర శ్రామికుడు అంటారు ఆయన. ఎందుకంటే ఆయనకి అల్పు స్వల్పం ఉండదు. అంటే తనని తాను ఎలా మలుచుకున్నాడంటే, కఠినమైన శ్రమ, కఠోర శిక్షణ పొందిన ఒక జవాన్ లాగా ఆయన క్రమశిక్షణతో రెడీ చేసుకున్నాడు. అంటే ఇది అంత సీఎం పదవి కోసమే ఇంత కష్టపడుతున్నాడా, లేకపోతే మీరు అన్నట్టు రాష్ట్రంలో ఇంత కష్టపడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైనప్పుడు, అంటే ముఖ్యమంత్రి పదవి కోసమే ఇంత కష్టపడుతున్నాడు అని ప్రతిపక్షాలు అనడానికి అవకాశం ఉంటుంది అంటారు, అన్నారు కూడా. అయితే ఆయనకి రామారావు గారి నుంచి అధికారం ఈయనకి మార్పిడి జరిగిన తర్వాత మరి ఆ సీఎం పదం నిలబెట్టుకోవాలంటే ఆయన ముందు సవాలు ఎలాగ, ఏ రకంగా ముందు నిలబెట్టుకోవాలి, ప్రజల మనసు ఎలా గెలుచుకోవాలి. ఆయన ఏం స్వరద్రోపి ఏం కాదు కదా, అందగడేం కాదు కదా, సూపర్ స్టార్ ఇమేజ్ ఏమి లేదు కదా ఆయనకి. రామారావు గారితో పోల్చుకుంటే ఆయన ఇమేజ్ ఏమి, అవును అవును. మరి రామారావు గారిని, అవతల రాజశేఖర రెడ్డిని, కేంద్రంలో ఉన్న పార్టీని, ఎన్ పార్టీని దాటి ఆయన బయటికి రావాలంటే ఆయనకంటూ ఒక మార్గం ఏర్పరచుకోవాలి. దానికి ఏం చేయాలనేటువంటి ఆలోచించుకున్నాడు. అప్పటి వరకు ఉన్న సిస్టమ్ తను మార్చుకున్నాడు, మార్చుకుని కొత్త తరహాలో ప్రజల మనసు చూరగొనుకోవడానికి పనిచేసే ముఖ్యమంత్రిని పేరు తెచ్చుకున్నాడు, దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి తను ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకున్నాడు, ఎలా చేయాలనుకుంటే ఆయన ప్రతిపక్షంలో ఉంటే చెప్తే అంటారు కదా. కాబట్టి ముఖ్యమంత్రి ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఒక స్థాయిడు వార్డు మెంబర్ అవ్వాలనుకుంటాడు, అంతకన్నా పైవాడు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు, లేకపోతే కూడా ఏదో జడ్పీడీసీ అవ్వాలనుకుంటాడు, తర్వాత మంత్రి అవ్వాలనుకుంటాడు, లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, ప్రధానమంత్రి, రకరకాల ఆలోచనలు లక్ష్యం పెట్టుకుంటారు. అంతేగాని నేను అలా బాగా శ్రమ చేసేసి బాగా తిరిగేసి ఇంట్లో పడుకుంటాను అంటారు కదా, అలా కోరుకుంటాడు సహజం అది, అంతే కదా. ఎవరన్నా ఇప్పుడు సివిల్ పరీక్షలు రాస్తా నువ్వు, ఐఏఎస్ అయిపోవాలి, కలెక్టర్ అయిపోవాలనుకుంటావు కదా, అదే లేదండి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటాను లేకపోతే బిస్కెట్లు అమ్ముకుంటాను అనుకో కదా, కష్టపడతావు చదువుతావు, లేకపోతే ఏడు సరిపో పేపించి రోడ్ సైడ్ అమ్ముకుంటానని ఆ దుకాణం పెట్టుకోవడానికి ఎంత చదవవు కదా, అవునా కదా. దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు ఎవడన్నా, స్వామి కార్యం స్వకార్యం రెండు. ఇక్కడ ఇంకొకటి కూడా ప్రశ్నగా కనబడుతుంది, ఆల్రెడీ పొత్తులో బీజేపీ జనసేన ఉన్నా కానీ వాళ్ళందరికంటే ఎక్కువగా ఈయనే కష్టపడుతున్నాడు, రోజుకు మూడు సభలు అడ్రస్ చేస్తున్నాడు. అంటే మనం అంటే ఆయన ఓపిక, లేకపోతే ఆయనకున్న శక్తి, ఆయనకున్న క్రమశిక్షణ ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన ఒక్కడే ఎందుకు కష్టపడుతున్నాడు, ఎవరి కోసం కష్టపడతాడండి. ఇప్పుడు బీజేపీ అనేటువంటి గుదిబండ దాన్ని ముయ్యాలి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ కేంద్రంలో అధికారం ఉండటం, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మాటలో చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అందరికీ. మా టీడీపీ వాళ్ళకి ఎలా ఉందో కానీ నాకే ఒంటి కారణం రాసినట్టు ఉంటుంది. నిన్న మొన్న పరిపూర్ణానంద స్వామీ, పరిపూర్ణానంద చూసారా, ఆ స్వామీజీలు ఇలాంటి ఆయనకి జ్ఞానోదయం ఎప్పుడు వస్తో తెలియదు. ఆయన ఎవడండి అసలు, హూఈజ్ పరిపూర్ణానంద, ఆయన పని ఏంటి, ఆయన ఏం చేసుకున్నాడు, రాజకీయాల్లో రావాలంటే రా, బయట రా, ప్రజల్లోకి రా, తెలంగాణలో చేసేసి అయిపోయింది, మళ్ళీ ఆంధ్ర వచ్చేసి డెట్టి పైగా కుటుంబాలకు దక్కినాయని జీవీఎల్ తెలిసిన్నాడు. కుటుంబాలు దక్కకపోతే నీకు చేత కేకేసి నీ ఇష్టమైన రాష్ట్రాన్ని ద్రోహం చేస్తే రారా బాబు ఎక్కువ మీద అంటారా, చెప్పండి మీరు నువ్వేం చేసావు, నీ కంట్రిబ్యూషన్ ఏంటి. రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకోవయ్యా ఫస్ట్, ప్రజలకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది, మీ శాస్త్రాలు ఎలాగున్నాయి. చంద్రబాబు గారు ఆయన ఫలితాలు 100% సాధించాలా, ఆయన పరిమితం చేశారు, 144 స్థానాలకే పోటీ చేస్తున్నాడు.
అని కంప్లీట్ అచీవ్మెంట్ ఉండాలి. పార్లమెంట్లో ఈయన్ని 17 స్థానాలకు పరిమితం చేశారు, ఇది కుట్రే. వీళ్ళకి హాని చేయకపోవచ్చు కానీ ఈయనకి అంతకన్నా ముట్టే ఈయన తట్టుకోలేమన్నా భయం ఉన్నది వాళ్ళకి. వాళ్ళే ఎగబడ్డారు ఇక్కడికి రావాలని, ఎందుకంటే వాళ్ళు సీన్ అయిపోయింది అక్కడ. రామరసం పలచబడింది అక్కడ, అర్థమైందండి. రామరసం, రామరసం అంతా రామమయం, రామరసం మహామధురం. అదేంటి అయోధ్యలో గుడి కట్టింది కదా పలచబట్టం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేసేదంటే మంచి పాయసం వండి ఇలా తీసి ఇలా నాలుగు క్రాస్ వదిలేసేది, ఇంకా పెడద్దేమని చూసి కడుపు నింపల కబాల ఇంత పళ్ళుల్లో పెట్టేసిందని ఇంక వద్దండి సార్ అండి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. వీళ్ళు రామాలయం కడతాం కడతామని అంతసేపు ఎమోషన్, కట్టేసిన తర్వాత వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని వస్తారు అంతే కదా అయిపోయిందా. పైగా ఆ పక్కన కట్టారేటి, ఇంకా కట్టలు పూర్తవ్వలేదేటి, ఈ పక్కన ఇలా పక్క జరిపారేటి, ఇవన్నీ మాట్లాడతారు. యాదగిరి కోటలోను కేసీఆర్ గారు అవునవునవును మంచి ఉద్దేశంతో నిర్మించాడు, ఇది కుంగిపోతుంది, సరిగ్గా పెట్టలేదు, డిజైన్ పోలేదు, ఆంధ్ర ఓడికి ఇచ్చాడు, ఇలాంటివి అసలు చేయలేదని గొడవ ఉండదు కదా. అదిగో కడతానంటే అదిగో మళ్ళీ ఇంకో తిరుపతి చేస్తానని ఆ మాటలే చెప్పాలి రాజకీయంలో ఉన్నది, అది సిలబస్. అర్థమైందా? వాళ్ళు చిరకాల కోరిక బీజేపీ ఎందుకు రావాలనుకున్నారు? మాకు ఓటేయండి మీరు రామాలయం కడతామన్నారు తప్ప దేశాన్ని బాగు చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు కాలుతో చూసుకుని ఓటు మీరు అడగండి, ఇప్పుడు అంటున్నారు మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత పనిచేస్తుంది, ఇప్పుడు పనిచేయదు, ఆల్రెడీ 10 ఏళ్ళు ఉండిపోయారు కాబట్టి. సో ఇప్పుడు చంద్రబాబు అవసరం వాళ్ళకే వచ్చింది అని ఖచ్చితంగానే మరి అవసరం వచ్చిన వాళ్ళు కష్టపడాలి కదా, కష్టపడకుండా ఈయన కష్టంతో గెలుస్తారా వాళ్ళు కూడా? ఇప్పుడు మీ పళ్ళెంలో బూర్లు గారెలు పులిహోర దోజనం ఇలా రకరకాల పిండి వంటలు నవగా పిండి వంటలతో మీ పళ్ళు ఇంత పళ్ళుని తెచ్చుకున్నారు అక్కడ. నేను కూడా పక్కన కూర్చున్నాను, తినడం పర్లేదంటే నేను తినేస్తాను కానీ నేను ఎంత తెచ్చుకుంటాను? ఇంకా నాకు కూడా మీరు తెచ్చిపెడతారు కదా బఫే కౌంటర్ నుంచి, నేను ఎంత తెచ్చుకుంటాను? ఆ లైన్లో నిలబడతాం ఎందుకు, అండ్ ఒంటి నిండా పూసుకుంటాం ఎందుకు, దర్జాగా కూర్చుంటాను ఇక్కడ. మీరే 2 సార్లు వెళ్ళి తెస్తారు మీ పళ్ళెం కాబట్టి, అది మీ బాధ్యత కాబట్టి. ఎందుకు చంద్రబాబు గారు అవసరం అంటే చాలామంది గింజగట్టిన బత్తాయిలు అలిచిపోవాలని మాట్లాడుతున్నారా, కానీ ఎందుకు అవసరం అంటే లాజికల్గా ఆలోచించుకోవాలి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పని అయిపోయింది, 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఎలాంటి వాళ్ళ మీదైనా నిజంగా మంచి చేసినా కానీ వ్యతిరేకత వస్తుంది. వీళ్ళు ఈ 10 ఏళ్ళ ఈ టర్మ్లో మొదటి టర్మ్లో మధ్య తరగతి నెట్టి విరిచారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడుకి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి మరి? ఇంకా చెప్తాను, అది కూడా చెప్తాను. వాళ్ళు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఎక్కడున్నారండి వాళ్ళు? ఒరిస్సా క్లియర్గా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర, వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంకెక్కడున్నారు వాళ్ళు? 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయండి వాళ్ళకి? వాళ్ళు పోటీ చేసి ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి? 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న తర్వాత మధ్య తరగతి నెడ్డి విరిగిన తర్వాత మీకు ఏ రకంగా వాళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంత? 1415. నేను అప్పులు తీర్చానంటే నిన్ను ఎవరు తీర్చమన్నాడు అంటారు, అవునా కదా? అవునా కదా, అప్పులు తీర్చారా వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చామంటున్నారు వాళ్ళు, అంటే మన మీద నెత్తి మీద బండేసేసి నేను ఎవరు తీర్చమన్నాడయ్యా అని అడుగుతారు కదా. పెట్రోల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఉన్నాయి, వాళ్ళు ఎంతకు పెట్రోల్ అమ్మారు, ఇప్పుడు ఎంత ఉన్నాయి, వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, మన జేబులు కొట్టేస్తున్నారు బాబు వీళ్ళు అనుకుంటున్నాం అనుకుంటలేదా? అలాగే నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి కదా. అంటే మనం కాస్త బీజేపీలో ఇంకాస్త లోపలికి వెళుతున్నాం బీజేపీ వైపు నుంచి. అదే అంటే మనం వాళ్ళు ఎదట వాళ్ళు అనే ముందు మనకు బలి దొరికిందిరా మెటాలాగా పొత్తు అనుకోకుండా పేల్తున్నారు కదా. అంటే మీరు అప్పుడప్పుడు అంటుంటారు కదా నేను పొట్టు తీసుకొస్తా, మీరు శనగలు తీసుకురండి ఇద్దరం కలిసి, శనగపప్పు శనగ పొట్టు కలుపుకుని ఊదుకుని తినేద్దాం అన్నారు, కలిపి తిందాం అంటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మైనస్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద పార్టీ అంటారు బీజేపీ తర్వాత, మిగతాయి సెలకే గొడుక్కల్లటి ఉన్నాయి. అవును కదా, అలాంటప్పుడు ఈయన అక్కడ ఉండడం ప్రివిలేజ్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో చేరాడు అనగానే ఎవరన్నా అటు ఇటు చూసి వాళ్ళు కొంచెం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ అన్నీ ఆలోచించి పోనీ అలాగని చంద్రబాబు గారిని తీసుకుంటాం భయం వాళ్ళకి. ఈయన 20 సీట్లు దాటి అక్కడికి వచ్చాడు అనుకోండి చక్రం గరగర 2 సీట్లతో తిప్పేస్తాడని భయం వాళ్ళకి. అందుకని ఈయన 17 సీట్లకు పరిమితం చేస్తే అందులో 2-3 పోయినా 15 సీట్లతో అక్కడ అలా ఉంటాడు.
ఇది కేసీఆర్ గారికి ఎంతో చెప్పాడు చంద్రబాబు గారు గత ఎన్నికలప్పుడు, బాబు మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, మన ఉనికిని మనం కాపాడుకుందాం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం, ఆత్మవిశ్వాసంతో పనిచేద్దామంటే తూని బతుకు చేయడానికి తిట్టాడు. ఇవాళ ఆయన ఏమైపోయిందో చూస్తున్నాం మనం. డివైడ్ అండ్ రూల్, బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ పాటించారు వాళ్ళు, దానికి మనం దెబ్బ అయిపోయాం. ప్రజలు సహకరించలేదు చంద్రబాబు గారికి, మరి ఏం చేస్తాడు ఆయన? మరి అలాంటి వ్యక్తులతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే, మీరు నా మాట వినాలి, వినిలా కనపడట్లేదు, మీకు చాలా బాగుంది, అప్పుడు నేనేం చేయాలి, మీ అంతటా మీరు నా దగ్గర రావాలంటే అతనికి ఆగేసి మిమ్మల్ని ఈ షట్లు కొట్టేయమన్నాను. దప్పుడు మన ఈపీ సరి చేస్తాను, మీరు ఏం చేస్తారు, ఎటో కాటు ఏ తలుపు తీసుందని పరిగెడతారు కదా. అప్పుడు నేను ఉన్నాను నీకు అంటున్నాను, ఉన్నానో లేదో తెలియదు, ఉంటానో లేదో తెలియదు, కానీ నేను ఉన్నాను, పర్వాలేదు, నమ్మించాను. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నా శరణ కోరినట్టే, ఏంటి ఎరాచకానికి మాత్రమే వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారో, రేపు ఉద్దరు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే నిధులు ఇస్తారో, నువ్వు ఏమిచ్చారో చూసాం కదా. వాళ్ళు దొంగలతోటే స్నేహం చేస్తారు, అది మాత్రం వాస్తవం. ఇందులో నా స్టేట్మెంట్ ఏమీ మార్పు లేదు, కానీ బలవంతం ఖచ్చితంగా వీళ్ళు పెట్టుకుని తీరాలి, పెట్టుకోకపోతే రాష్ట్రంలో అరాచకం కదండి. మరి ఈ బలవంతం అనేది ప్రజల్లోకి వెళితే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, అవ్వకపోతే పోతారు. అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు? వాళ్ళదే కదా, వాళ్ళది కదా. అప్పుడు చంద్రబాబు గారు తప్పట్లేదే బాబు ఉండాలి అని ఆయన ఏం చెప్తున్నాడు, ఇలాగ ఈ దొంగోళ్ళు బారి నుంచి కాపాడమని వెళ్ళామని చెప్పకుండా అభివృద్ధి అది ఇది వాళ్ళ నిధులని చెప్పుకున్నాడు పెద్ద మనిషి కాబట్టి. అది నేనైతే వీళ్ళతో ఏగలేమండి, అందుకని వాళ్ళతో పెట్టుకున్నాం, మనం భరించాలని చెప్తున్నాను. మరి ఆయన పెద్ద మనిషి కూడా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళ మనసు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏ ఆయన ఒకటో పోటీ చేయలేదా, ఆయన లక్ష్యం నిర్దేశించుకున్నాడు, ఓట్లు చేయాలనే ఉన్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి కట్టుబడి అని ఏమంటున్నాడు, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నాకు నా బలం నాకు తెలుసు, నేను సహకరించాలనుకుంటున్నాను కాబట్టి నేను పరిమిత స్థానాల్లో పోటీ చేస్తాను, ముందు నేను అసెంబ్లీలోకి వెళ్ళాలి, నేను వాదించాలి, ప్రజలు పనిచేయాలనుకుంటున్నాడు ఆయన. దానికి తగ్గట్టుగా ఏం చెప్పాడు, మరి టీడీపీ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా ఓట్లు, ఆయన ఏం చెప్పాడు, వాళ్ళ శ్రేణులు మనసు గెలుచుకున్నాడు. ఆయన ఏమన్నాడు ఒక సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి మంచి మాటలు మాట్లాడాడు, అలాగే ఆయన వ్యవహారం కూడా ప్రతిసారి కూడా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా, అలా మాట్లాడితే నాకు అక్కర్లేదు, అలాగ ఒక స్టాండ్ తీసుకున్నాడు, అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తున్నారు. అన్ని 16 క్లైమర్మెన్లు పేలితే చొక్కా దొలుపుకుని లేచి నిలబడి 11 ముందుకన్నాడు ఒక రాజకీయ దురంధరుడు మన వెనకాల ఉన్నాడు, మనతో ఉన్నాం అన్న ఆ మాట ఆయన నోట్ల నుంచి రాగానే వీళ్ళ మనసు పరవశించిపోయింది టీడీపీ వాళ్ళది. జై భవన్ అన్న అంటున్నారు చంద్రబాబు, మర్చిపోయాడు. మరి బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కుటుంబం పోలేదు ఇంకా, నాకు సీట్ ఇచ్చారే, నా జేబులో మరమరాలు లేకపోయినా కానీ నేను ఆర్ఎస్ఎస్లో ఉంటే చాలు, అదే ఆర్ఎస్ఎస్లో ఉంటే క్వాలిఫికేషనా, ప్రజల్లో ఉండద్దా, నీ ముఖం తెలవాలి కదా ప్రజలకి, ఆర్ఎస్ఎస్ ప్రచారకులకి వాళ్ళకి వీళ్ళకి తెలిస్తే చాలదు కదా, నీ ఓట్లు ప్రజలు కదా ఇవ్వాలి. మరి కష్టం చంద్రబాబు పడక తప్పదు అంటారు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పోట్లైన పడుతున్నాడు, తిరుగుతున్నాడు, అవసరం ఉన్నా లేకపోయినా బీజేపీ కూడా ఉంది మనగా నువ్వు మాట చెప్తున్నాడు, ఆ మాట అనగానే సూదిచ్చి గుచ్చినట్టు ఉంటుంది. నాకు వాళ్ళు ఎలా ఉందో తెలియదు, ఎందుకంటే పాపం ఇంత పెద్ద మనిషి ఇంత ఎండలో నడివేసవులాగా ఉంది, చలక కూడా పలుచు పలుచగా ఉండాలి ఎండ, కానీ మే నెలలో మండిపోతూ ఉంటుంది అలాగ ఉంది. ఆ వయసులో ఆయన 3 మీటింగులు మాట్లాడుతున్నాడు, వీళ్ళు టెంకలు పారేసుకుంటున్నారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎరుచూపులు చూస్తున్నాడు, ఉన్నదా ఉన్నంతసేపు బస్సులో ఉన్నాడు ఏసీలో, ఆ బస్సులోంచి ఆయన చేతులు ఊపుతుంటే కింద యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు, 1, 2, 3 టేక్ యాక్షన్ అనగానే వాళ్ళు మోకాళ్ళ మీద కట్టకూర్చుని దండాలు పెట్టేస్తున్నారు, ఇదో బాహుబలి సినిమాలో లాగా. ఇదంతా అవసరమా ఆయనకి? ఆయన ఏమో దండాలు పెట్టేస్తున్నాడు మోడీ గారి లాగా జనం లేనేపికి, కెమెరా మాత్రం అక్కడ చూపించారున్నారో లేదో, ఊరికి దండాలు చూపిస్తారు, దండాలు చూపిస్తే జనాలు కూడా చూపించాలి కదా, జనాలు తిరిగి దండం పెడతాం చూపించాలి కదా, హెల్ఫాయా అన్నట్టు కాకుండానే. ఇది రాష్ట్రంలో పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి, సర్వే గిర్వే ఏం అక్కలేదు. చంద్రబాబు నాయుడు గారి సభలో 4 పిడసగట్టిపోతున్నా కానీ ఆయన గొంతుసించుకుని చెప్తున్నాడు అందంగానే, ఎండ మలమల మాడిపోతున్నారు అక్కడ, రోడ్డు మీద కోడిగుడ్డు పగలు కొడితే టపాల మన ఆమ్లెట్ అయిపోతుంది, అంత వేడిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జనం అంతలా చూస్తున్నారు వింటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీర్ ఇస్తాం, బోర్ తీసుకెళ్తాం, భోజనం పెడతాం, డబ్బులు ఇస్తాం, రెండరా బాబు అంటే కూడా అలవాయా బాబు అని పారిపోతున్నారు. పైగా ఆయన అపశబ్దాలు అపస్వరాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన వివేకం గారి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు వీడియో చూస్తున్నారు, వివేకం సినిమా
ఇదేట్రా చెప్పిన దానికి దీనికి తేడా ఉందటి, ఇల్లే చంపేసినట్టు వస్తుందటి ఇందులోనే అనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎవడన్నా ముసలోడంటే అంతకన్నా తింగిరోడు ఇంకెవరు లేనట్లు లెక్క. ఆయన స్టామినా, ఆయన క్రమశిక్షణ అసాధ్య సాధకుడైన సాధనమున్న సమకూరుల ధరలోనూ అంటారు. మీకు ఒక ఆంజనేయస్వామి తాలూకు ఒక దండకొలం ఉంటే అసాధ్య సాధక స్వామి నువ్వు అంటారు. అంటే నీకు పట్టుదల ఉండాలా, ఒక సంకల్పం ఉండాలా, ఆ సత్సంకల్పమే ఉండాలా, నీకు పరిస్థితులు అయ్యే అనుకూలంగా మారుతాయి. ఇవాళ అక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు వచ్చాం చాలా సుదీర్ఘంగా. కానీ కష్టమైతే చంద్రబాబుకి తప్పదు, పడాల్సింది చంద్రబాబు అంటే రాష్ట్రం కోసం అని నేను అంటున్నాను అంటున్నాడు కాబట్టి ఆయన, ఆయనే కష్టం పడాలా. ఇప్పుడు ఒకటండి, తెలుగుదేశం శ్రేణులైనా రాష్ట్ర ప్రేమికులైనా చంద్రబాబు నాయుడు గారి కష్టం చూసిన తర్వాత బీజేపీతో ఎందుకు, జనసేనతో ఎందుకు, ఆ సీట్ ఎలాగిచ్చారు, ఈ సీట్ ఎలాగిచ్చారు అని అలాంటి శషభిషలు మానేసి ఆయన కష్టానికి విలువ దక్కాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన మద్దతు ఇవ్వాలి రాష్ట్రం కోసం. పార్టీ వాళ్ళు ఎలాగే ఇస్తారు, పార్టీ వాళ్ళు ఇవ్వాలి. మాలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నాకు బీజేపీ అంటే ఖచ్చితంగా బండగట్టుకుని బావిలో దూకినట్టు వాళ్ళతో అంటే అయినా సరే మాలాటోళ్ళని కూడా గొంతు సవరించుకుని వాళ్ళ అంశ మొత్తం మనసు వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసేసుకుని వీళ్ళని మాత్రమే చూసి వీళ్ళ గురించి మంచిగా మాట్లాడాలి.